పార్టీలో ఎలక్షన్ కొట్లాడుతూ ఉన్నాం కానీ పర్సనల్ రైవల్రీ మా ఇద్దరికి ఉండదని నేను అనుకోవట్లేదు ఉండదు కూడా మాకు అంటే రెండు సార్లు కానీ సి ఆమెకున్నంత చెడ్డ పేరు ఇక్కడ లే ఇక్కడ ఈ కాన్సెన్సీలో ఒక చెడుకు ఒక మంచికి ఫైట్ కింద కన్వర్ట్ అయ్యింది ఇది ఇప్పుడు అంటే ఒక సేవకుడే నాయకుడు ఒక సేవా గుణం కలిగిన వాడు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోనే ఒక మానవాళికి సేవ చేస్తున్న వ్యక్తి ఒక నాన్ కరప్టివ్ క్లీన్ పొలిటీషియన్కు మధ్య ఒక మోసం చేసిన మహిళకు మధ్య ఎలక్షన్ జరుగుతూ ఉంది మోసం ఎట్లా చేసింది కాంగ్రెస్ వాళ్ళ తోటి గెలిచింది పార్టీ మారింది కాంగ్రెస్ వాళ్ళని అన్ని ఎలక్షన్లలో ఓడగొట్టింది పంచాయతీ ఎలక్షన్లు జడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని ఎలక్షన్లలో ఎవరైతే ఆమెను గెలిపించారో వాళ్ళందరిని ఓడగొట్టింది కనుక వీళ్ళందరూ తిక్కలు ఉన్నారు నీకు బుద్ధి చెప్తామని తర్వాత ఏం చేసింది ఇక్కడి నుంచి టీఆర్ఎస్లోకి పోయింది టీఆర్ఎస్లోకి పోయి టీఆర్ఎస్లో తిగలకృష్ణారెడ్డి మనుషులను అందరినీ నరికేసింది సో ఇప్పుడు వాళ్ళు తిక్కలు ఉన్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు తిక్కలు ఉన్నారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మరి తిక్కలు ఉన్నారు మొత్తం తిక్కనే ఉంది తర్వాత ఇక్కడ అంతా దుర్మార్గమే ఉంది కనుక ఆ దుర్మార్గురాలకి ఒక మంచి వ్యక్తికి మధ్య పోటీగా మారింది తర్వాత పార్టీ వైజ్గా చూస్తే ఒక దొరల పార్టీకి ఒక ప్రజల పార్టీకి మధ్య పోటీగా మారింది ఇప్పుడు దొరలు ఎవరు ఆయన అవుతాడు ఆయన కేసీఆర్ అవుతాడు లేదు ఆయన అల్లుడు అవుతాడు లేదు ఆయన కొడుకు అవుతాడు ఆయన బిడ్డ అవుతుంది ఇది దొరల పాలన గడీల పాలనకు మధ్య ఒక ప్రజల పార్టీ ప్రజలకు మధ్య పోటీగా మారింది కనుక ఒక మంచికి చెడుకు మధ్య కనుక ఇది ఈజీగా ఒక బైఫర్కేషన్ అయిపోయింది ఇప్పుడు కనుక మనం బీజేపీ అయితే ఎట్టి పరిస్థితులు లేదు ఎంటైర్ రాష్ట్రంలో రెండు మూడు సీట్లు వస్తే వాళ్ళు అది కూడా పర్సనల్ బలం మీద రావాల్సింది తప్ప పార్టీ మాకొద్దు అని అందరు సర్టిఫికేట్ ఇచ్చేశారు ఇక పోటీ ఉంది ఈమెకు మధ్య ఈమె ఎక్కడుందంటే మూడో స్థానం కోత కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు అది ఆశ్చర్యకరమైన అది మూడో స్థానం కూడా పోవచ్చు సార్ అంటున్నారు కనుక డెఫినెట్లీ కాంగ్రెస్కి ప్రజలు ఆదరిస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెసే ఒక మంచి ప్రశాంత వాతావరణాన్ని కానీ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పాలించగలదు అనే ఎవరైనా ఇది రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్లోనే సాధ్యం అనేది అది అనుకుంటున్నారు కనుక అదే జరుగుతుందని నేను భావిస్తున్నాను. టెక్నికల్గా మహేశ్వరం టికెట్ అనేది మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి గత ఎన్నికలు గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు అన్నట్టుగానే ఆమె పార్టీ నుంచి మారి బీఆర్ఎస్లోకి వెళ్ళారు అంటే టెక్నికల్గా కాంగ్రెస్ సీట్ ఇది. ఎస్ కాంగ్రెస్ సీటు పైనే కాంగ్రెస్ అభ్యర్థి ఈసారి వరిలో దిగుతున్నారు అనుకోవాలి అంతే కదా. కాంగ్రెస్ కాన్సెన్స్ ఇది. ఈ ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో మీరు క్లియర్గా చూశారు మీరు కాంగ్రెసే గెలిచింది. ఇది కాంగ్రెస్ అడ్డా ఇది అది గడ్డా కూడా ఇదే కనుక కాంగ్రెస్కే విజయం లభిస్తుంది మిగతా వాళ్ళందరూ తప్పకుండా మోసకారిని ఒడగొడతారని నేను భావిస్తున్నాను. మంత్రిగా పనిచేశాను నేను మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను పరిశ్రమలు తీసుకొచ్చాను రోడ్లు వేయించాను ట్యాంకులు కట్టాను అనేది సత్యేంద్రారెడ్డి ప్రతిరోజు చేస్తున్న స్టేట్మెంట్ కాబట్టి నాకు ఒకటే మీరు అడుగుతున్నాను. ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అవును ఎలా చూస్తారు తల్లి కొడుకులు ఇద్దరు చెప్పే మాటలు? అభివృద్ధి చూస్తే తెలుస్తుంది చెప్పటం కాదు మైకులలో చెప్పినంత మాత్రం అభివృద్ధి కాదు. జల్పల్లికి పోతారు రేపు జల్పల్లికి పోతున్నా రోడ్డు లేదు డ్రైన్ లేదు ఇల్లు లేదు కరెంటు లేదు ఏది లేని ప్రాంతం కింద కన్వర్ట్ అయ్యి ఉందాడ ఆడ అది అసలు అది ఇది హైదరాబాదా కాదా అనే అదే విధంగా ఉంది. ఆమె కాన్సెన్స్ ఏది అక్కడ నుంచి హయ్యెస్ట్ ఓట్లు వేసిన ఆమెకే ఘోరంగా ఉంది ఆ జల్పల్లి ఈరోజు. అందుకే రేపు జల్పల్లి విజిట్ చేస్తున్నాను. ఏదో ఒకటి ఒక పెద్ద రోడ్డు వేసింది ఒక పెద్ద రోడ్డు వేసినంత మాత్రాన అభివృద్ధి అనో ఏడో ఒక రోడ్డు వేసినంత మాత్రాన అభివృద్ధి అనేది అది కానే కాదు. నిజమైన అభివృద్ధి ఇక్కడ జరగలేదని నేను కరాఖండిగా చెప్పగలను. ఇప్పుడు కిచ్చర్ గారు లక్ష్మారెడ్డికి మహేశ్వరం ఓటర్లు ఇక్కడికి వచ్చిన ఓటర్లు అందరూ ఎందుకు ఓటు వేయాలని అడిగితే ఎందుకంటే నా గురించి నేను ఇక్కడ 22 సంవత్సరాల కిందనే ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చా వాళ్ళందరూ ఇప్పుడు ఓటర్లు అయినారు. 22 ఏళ్ల కిందనే నేను మినరల్ వాటర్ మీరు పిచ్చి ఈ బోర్వెల్ నీళ్ళు దాకండి మీరు ఆరోగ్యం చెడిపోతుందని మినరల్ వాటర్ నా సొంత డబ్బులతో ఇచ్చి ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసి ఇచ్చా. అంటే ఈయన నిజంగా సేవకుడే. ఈయన మాకు సేవ చేయడానికే వస్తున్నాడు. ఎందుకంటే నా హిస్టరీ అంతా చూశారు చెవెల్ల ఏం చేశాడు లేదంటే మేడ్చెల్ ఏం చేశాడు ఎక్కడ పోయినా ఒక వినూతనమైన పద్ధతిలో విప్లవాత్మకమైన మార్పు ప్రతి రంగంలో చెచ్చాడు కనుక మా దగ్గర కూడా తీయగలడు అనే నమ్మకం. ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్కి నేను ఇండస్ట్రియలిస్ట్ని కనుక ఇండస్ట్రీ అదంతలో వచ్చింది వేరు ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా సొంతంగా చేయటం వేరు. నా కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర 100 కంపెనీలు వచ్చినాయి ఇప్పటివరకు.
సో అది అది నిజమైన నిజమైన ఇండస్ట్రీని తెచ్చుడు వేరు. ఎవడో ఒకడు వస్తే వానికి దండేసి వాడు వాడిని సొంతంగా డబ్బులు పెట్టి వాడే వాడు ఎవడో అమెరికా నుంచి వచ్చి ఫ్యాక్టరీ పెడితే నేనే పెట్టినాను రిబ్బన్ కట్ చేసుకున్నాడు కాదు. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్లను చేశానా లేదా కొన్ని వేల మందిని బిజినెస్ మ్యాన్ల కింద కన్వర్ట్ చేశానా లేదా నా వలన గంత మందికి ఎంప్లాయ్మెంట్ దొరికిందా లేదా నా వలన కొన్ని కోట్ల మందికి నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ నేను యాజ్ ఎ కేఎల్ఆర్ చేశా నాట్ యాజ్ ఎ గవర్నమెంట్. గవర్నమెంట్ చేయటము నువ్వు ఎవడో వచ్చిందని రిబ్బన్ కట్ చేసి ఉంటావు నువ్వు, కానీ నాది నిజమైంది చూడాలంటే కుసాయి కూడా పోయి మీరు చూడాలి లేదా ఆఫ్రికన్ కాంటినెంట్లో పోయి చూడాలి. ప్రతి దేశంలో వందల వందల మంది మన తెలుగోళ్ళు కోట్లు కోట్లు సంపాదించారు నా వలన. అంటే అక్కడోళ్ళకి సేవ చేశా, నా ప్రాంతం వల్ల అభివృద్ధి అయ్యేటట్టుగా చేశా, మన దేశం అభివృద్ధి అయ్యేటట్టుగా చేశా. నేను గంత పెద్ద రోల్ ఉంది నాది.